ప్రత్యేకించి మీరు విద్యారంగానికి సంబంధించినటువంటి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గర్వించదగినటువంటి రోజు, ఆయన ఒక గురుస్థానం నుంచి దేశం గర్వించదగినటువంటి ఉన్నతమైనటువంటి పదవోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని జరుపుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా ముఖ్యమైనటువంటి మన మీ అందరికీ తెలుసు అయినప్పుడే కూడా కొన్ని విషయాలను ఈ సందర్భంగా నేను మీతో ముట్టుకెళ్ళాను. 2007 నుంచి 2023 వరకు కూడా సుదీర్ఘమైనటువంటి సేవలు అందించారు. శాసన మండలిలో ప్రశ్నించినటువంటి ఏకైక వ్యక్తి మన ఎటుకు బాసుబ్రహ్మణ్యం గారు జరిగిందనమాట. ఇప్పుడు మీరు విన్నాడు ఆ వ్యక్తి అందరికీ శుభాశీతులే. మీరు మంచి సేవలు అందేటువంటి వ్యక్తిగా మన పాఠశాల మీరు ఇచ్చేశారు. ఆ యొక్క యూనిసెఫ్ వాళ్ళు సారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఈ 16 ఏళ్ళు కాలంలో అత్యధికంగా విద్యారంగం గురించి పిల్లల గురించి ఎక్కువ మాట్లాడిన వ్యక్తిగా వారి గురించి ఎక్కువ ఆలోచించి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు వాళ్ళ చదువులు వాళ్ళ హక్కులు వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడిన వ్యక్తిగా ఐక్యరాష్ట్రం చేసేటప్పు వాళ్ళను గుర్తించడం జరిగింది. ఆ రోజు చైల్డ్ ట్రెండ్లో అత్యంత ముఖ్యమైన ఘట్టము కౌన్సిలింగ్ దాని జట్టులో కమ్యూనిటీ పోరాడి ఉపాధ్యాయులకి న్యాయంగా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఎడుతున్నారు.
Thank you.
మాట్లాడితే ఈ గురువులు అంటే కోపం వచ్చే ప్రమాదం. నేను అబ్బాయి చేయను, ఎందుకంటే నాకు తెలిసి కథ. ఒక బలహీనత ఏంటంటే మేము పిల్లల వైపు నుంచి ఆలోచించాం. నేను కూడా టీచర్ని, 6వ తరగతి నుంచి బిఏ దాకా పాఠం చెప్పాను, 35 ఏళ్ళు చెప్పాను. అదే ఒక్కోసారి నాకే నేను చెప్పింది కరెక్టా అని అనిపించింది. ఒకసారి ఏమైందంటే నేను ఎండర్మేడ్ వాడు, మధ్యాహ్నం అయినా వచ్చేవాడు కాలేజీ, 2 పూట్లు వచ్చేవాడు కాదు, 1 పూటే వచ్చాడు. మాకు ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది, సెలూన్ అంటే జుట్టు కత్తిరించేది. మా నాయన దాంట్లో పనిచేసేవాడు సార్. ఈ మధ్య మా నాయనకు బాగలేకుండా వచ్చింది సార్, అందువల్ల ఆయనకు ఓపిక ఉన్నప్పుడు ఆయన పోయి పనిచేస్తాడు, ఆయనకి వీలు లేనప్పుడు నేను పోయి పనిచేస్తాను. ఎప్పుడు ఆయన బాగుంటాడో బాగుండడో నాకు తెలియదు సార్. ఆయన ఉదయం పోతే నేను షాప్కి నేను ఉదయం బడికి వస్తాను, ఆయన మధ్యాహ్నం పోతే షాప్కి నేను మధ్యాహ్నం కాలేజీకి వస్తాను. ఇది సార్ అన్నారు. ఇప్పుడు వాడిని నేనేమో నల్లవాడు, మంచివాడా చెడ్డవాడా? బడిలో చదువుకుంటూ ఒక పూట చదువుకుంటూ ఇంకొక పూట వాళ్ళ కుటుంబం గడవడానికి వాడు పని కూడా చేస్తూ ఉన్నాడు. చెప్పండి అమ్మా. అమ్మా ఏమనుకుంటావు? ఎరా ఆ అమ్మాయి దగ్గర ఏదో స్పెషల్ ఉంది అనుకుంటావు అంటే కదా, అంటే ఆ అమ్మాయికి మంచి మార్కులు వస్తుండాలా? నాన్న చనిపోయాడు, 5,000 రూపాయలు అప్పు ఉంది, వాళ్ళ అమ్మకు బాగలేదు, ఈ పిల్ల 4 రోజులు కూలి చేసి 5,000 అప్పు తీర్చి ఈరోజు బడికి వచ్చింది సార్. అందుకని ఆ అమ్మాయిని మేము గౌరవించాలనుకున్నాం సార్. మేము ఆ అమ్మాయికి పోయిన పాఠాలన్నీ, 30 రోజుల పాఠాలన్నీ చెప్పాలనుకున్నాము. ఆ అమ్మాయిని ఎట్టయినా 10th క్లాస్ పాస్ చేయించాలనుకున్నాము. మేము టీచర్లు అందరం మాట్లాడుకున్నాం సార్, ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉండాలి అని. మీతో కూడా ఫోటో తీసుకుంటే ఆ అమ్మాయికి ధైర్యం వస్తుందని చెప్పి తీసుకున్నాం సార్ అని. ఇప్పుడు చెప్పండి కదా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు పేదవాళ్ళే, సర్వేపల్లి రాధాకృష్ణన్ పేదవాడు కాదు, రాధాకృష్ణను విస్తవాకులు కొనుక్కోవడానికి లేక వాళ్ళ అమ్మకి నేల మీద శుద్ధంగా చిమ్మి అన్నం పెట్టింది. అంత పేదరికం, మనకు అంత పేదరికం లేదు. మధ్యాహ్నం భోజనంలో కంచాలు తింటున్నాం అంతే కదమ్మా, మీ హెడ్మాస్టర్ దీనిందరూ సిమ్ముకొని ఎందుకు పెట్టుకొని తినండి అని అంటే బుద్ధి కూర అదే పరిస్థితి. మరి ఆయన కూడా చదువుకొని ఈరోజు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా ఆయన చుట్టూ. కాబట్టి పిల్లల దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన శక్తి ఏంటి, బలహీనత ఏంటి అనేది కాదు పాయింట్, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి ఏంటి, ఎలా ఉంటుందనంటే మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తారు. 5వ తరగతి 6వ తరగతి పిల్ల ఇంట్లో అన్నం వాల్చి పెట్టి బడికి వస్తుంది, మా అమ్మాయి రాలేదు, మా అమ్మాయిని అన్నం వాల్చి
దినోత్సవం రోజు మాట్లాడుకోవాల్సింది. ఉపాధ్యాయుడు అంటే ఏంది? పిల్లలు లేకుంటే ఉపాధ్యాయుడు ఎక్కడున్నాడు? పిల్లలకు పాఠం చెబుతున్నాడు కాబట్టి, పిల్లలకు ప్రపంచాన్ని తెలియజెబుతున్నాడు కాబట్టి, పిల్లల్ని ఒక మెట్టు ఎక్కిస్తున్నాడు కాబట్టి టీచర్ గొప్పవాడయ్యాడు. పిల్లలు లేకుంటే నేను అడుగుతాను, ఇప్పుడు చెప్పండి, ఒక టీచరు ఈ సంఘంలో ఒక అమ్మాయి చాలా క్లవర్ అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది అనుకోండి, మనం కనుకున్నట్టు మరొకరు ఇంకొకరు మంచి టీచరు దొరకడము శిష్యుడికి అదృష్టం అయితే, మంచి శిష్యుడు దొరకడము గురువుకి అదృష్టం కాదా? చెప్పండి, గురువు అయినా గొప్ప, నన్ను కానీ అడిగితే గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకాన్ని నేను కూడా బాగా సంస్కృతం చదువుకున్నా, కొంచెం తిరగ తిప్పి కూడా రాయగలరు. శిశు బ్రహ్మ శిశు విష్ణు శిశుదేవో మహేశ్వర శిశు శాఖ పరబ్రహ్మ తస్మై శ్రీ ఏమయ్యా గురువులు ఎప్పుడైనా సామాన్యుడు అనుకోవచ్చు కదా, ఎంతసేపటికి మీ బ్రహ్మ మీరే బ్రహ్మ రావాలి, బ్రహ్మలు కదా, బాలబ్రహ్మలు అంటారు కదా ఆ పిల్లల్ని. నేను ఎందుకు అంటున్నానంటే, నేను మీరందరూ ఓట్లేస్తే లేచున్నాను టీచర్ ఎమ్మెల్సీ, కానీ నేను చాలాసార్లు శాసనమండలిలో ఓపెన్గా చెప్పా, మీరు టీచర్ల పక్షమా పిల్లల పక్షమా అని అడిగితే నేను మాత్రం పిల్లల పక్షమే. అసలు పిల్లలందరూ కూడా ఓటుండి కొంతమంది ఎమ్మెల్సీలను కానీ ఎదుర్కొనేటట్టుగా కానీ ఉంటే అప్పుడు ఎక్కడుండేది అని కూడా అన్నారు సార్, అప్పుడు కథ తెలిసిందే కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే, నేను ఎక్కువ మాట్లాడను, ఉపాధ్యాయులు పిల్లలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇద్దరు ఒక రకంగా ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు కాదు, వీళ్ళ దగ్గరని వాళ్ళకిస్తారు, వాళ్ళ దగ్గరని వీళ్ళకిస్తారు. టీచర్ కూడా నేర్చుకుంటాడు, ఎక్కడ నుంచి నేర్చుకుంటాడు? పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాడు. నేను నేర్చుకున్నాను, నేను నేను చెప్పాను కదా, ఆ అమ్మాయి దగ్గర నుంచి నేను మానేశాను, అందులో బాగుంటేవాడి ఎంత కొడితే అంత గొప్ప టీచర్ అనే లెక్క, ఎన్ని లెక్కలు ఎలా కొడితే ఆయన అంత గొప్ప టీచర్ అని పాతకాలంలో ఉండేది. నేనైతే దాన్ని ఒప్పుకోవడం, పిల్లలు ఎంత తన దగ్గరకు వచ్చి మూగితే బడిగంట కొట్టంగానే ఆ టీచర్ అంత గొప్పవాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న కాగితం ఇచ్చి, ఇప్పుడు పిల్లలని ప్రేమించేవాడే, దిస్ ఇస్ ద ఫైనల్. నేను ఓపెన్ గా చెప్తున్నా, నిజంగా అందరికీ చదువు రావాలి అని అంటే పేదల్ని ప్రేమించాలి, పిల్లలకి చదువు చెప్పాలి అని అంటే పిల్లల్ని ప్రేమించాలి. పిల్లలని ప్రేమించడం తప్ప మీ విద్య శిక్షణ కోర్సుల్లో మీరు చెప్పేటివన్నీ కనగ పిల్లలని హత్తుకోండి, తప్పు చేస్తారు, వాళ్ళు చేయకుండా మీరు చేస్తారు, వాళ్ళు అరవకుండా మీరు అరుస్తారా? కొన్ని టీచర్లు అందరిని గురువులు వేసి అరవకుండా ఉండమనంటే సొంతం మాదిరి సంగతి, వేరే కూడా ట్రైనింగ్లు పెడతారమ్మా, పెడతారు కాంప్లెక్స్లో వాటిల్లో ఇంటిలో, ఆ ట్రైనింగ్ ఎంత కాంప్లెక్స్ ఉంటుందో మాకు తెలుసు. మరి మీరు అందరూ అరస్తారేమో, అది మాత్రం అరవద్దు, ఎందుకంటే అసలు క్లాస్ రూమ్లో అరవకుండా కదలకుండా నదలకుండా తలకా ఎత్తకుండా ఉండేటట్టుగా ఉందనుకోండి, నా అభిప్రాయం ఆ క్లాస్ అన్యాయం అయిపోయింది, అన్యాయం అయిపోయింది. అదే న్యాయంగా మాట్లాడతాడు, మాట్లాడతాడు జుట్టు జుట్టు.
మాత్రం పట్టుకోవాలి, పట్టుకొని బుజ్జేరికి రావాలి. మేలో మేలో మాట్లాడుకోవడమే కాదు, వీటి ఇద్దరితో కూడా మాట్లాడాలి. క్లాస్ రూమ్ లో టీచర్ ఎక్కువ మాట్లాడాలా, పిల్లలు ఎక్కువ మాట్లాడాలా? పిల్లలు ఎక్కువ మాట్లాడాలంటున్నారు, కానీ క్లాస్ లో ఎవరు ఎక్కువ మాట్లాడతారు? టీచర్ ఎక్కువ మాట్లాడతారు. ఎవరా టీచర్? తీసేసి టీచర్ కొంచెం మాట్లాడతారు. మీరు కూడా అడగాలమ్మా, భూమి గుండ్రంగా ఉంది, తిరగతా ఉంది అని చెప్పాడు అనుకో, తిరుగుతా ఉంది భూమి, ఎట్లుంటును గుండ్రంగా ఉండును, భూమి ఎటు తిరుగును ఇటు తిరుగును అటు తిరుగును, ఒక ప్రశ్న ఒక జవాబు. ఇంతేనా? ఏం సార్ భూమి గుండ్రంగా ఉండి ఇటు తిరగతా ఉంటే పైన ఉండే వాళ్ళు కింద పడిపోరా సార్? ఏమి సార్ ఇది అని అడగాలమ్మా. ఎవరన్నా అడిగినారా? అడగనిచ్చినారా? ఇవ్వడవుతారా? అందుకనే ఏమైపోయిందంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తాను కదా, ఏమో ఎక్కువ ఓటు వేయడానికి ఇద్దరు ఒకదే కదా పెద్దవాడు అయి ఉంటాడు. ఈడైనా అయి ఉండొచ్చు, ఆడైనా అయి ఉండొచ్చా? కొంతమందికి సూర్యుడు, కొంతమందికి భూమి పెద్దది అయి ఉండొచ్చా? అయి ఉంటుందా? ఏమో ఏం మీరు అందరూ సూర్యుడు పట్లు చెప్పారు, సూర్యుడే పెద్ద. నేను కూడా ఇప్పుడు ఎందుకైనా మంచిది మెజార్టీ పార్టీలో ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కూడా మీ పార్టీలోకి వచ్చేస్తాను. అంటే నేను ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, మనం ఇంత చదువు చెప్పిన తర్వాత సూర్యుడు పెద్ద భూమి పెద్ద అనేది తెలుసుకోలేకుండా తొమ్మిదో తరగతి పిల్లలు ఉన్నారా అని అంటే మనం ఏం అదే జ్ఞానం అన్నాడు. మీ మేడం చెప్పిన అనునాసిక సంధి గుర్తుంటదా? సంవత్సరం అయిన తర్వాత ఏనాడు ఉంటుందా? మన జీవితానికి సంబంధించింది అయితేనే మనకు నిలబడతది. మన జీవితానికి సంబంధం లేనిది మనలో నుంచి అటా అటా లేదా మాత్రంగా నీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది. సో జీవితంలో ఏమి ఉపయోగపడుతుంది నా దగ్గర చదువుకున్న పిల్లవాడికి పిల్లకి అని చెప్పండి. ఇందాక మేడం చెప్పింది కొంచెం లీలా మాత్రంగా, బయట సీర్స్ వెళ్తే కాదు చీకటి కూడా ఉంటుందని చెప్పండి. బయట ఎంత అందంగానే కాదు కొంచెం వికారంగా కూడా ఉంటుందని చెప్పండి. బయట కావాల్సింది వినయమే కాదు, గొడవపడడం కూడా అవసరమని చెప్పండి. భయపడడం అనేది చెప్పబాకండి, తిరగబడడం అనేది కూడా చెప్పండి. లేకుంటే బతుకుతారా? ఏమి బతకాలరా? ఏమి కాబట్టి మీ క్లాస్ రూమ్లో దీంతో ముగిస్తా, మీరు అట్లా మాట్లాడుకోవాలని నేను సంఘం స్కూల్లో చదవబట్టి తింటున్నా. ఇది వచ్చిందని కాదు, నేను సంఘం స్కూల్లో చదవబట్టి తింటున్నా అని పిల్లలు అనుకుంటే అప్పుడు పరీక్షలో టీచర్లందరూ పాస్. టీచర్లకు కూడా పరీక్ష ఉండాలి. ఆ రకంగా హృదయంలో పిల్లల మనసుల్లో చోటు సంపాదించుకోవాలని వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా వాళ్ళ గుణాలు మొత్తం చెప్పాలని, వాళ్ళు రేపు పొద్దున మనకంటే గొప్పగా ఈ భూమిని కాపాడతారని ఆ నమ్మకంతో సంఘం స్కూల్ టీచర్లు పిల్లలు చదువుకోవాలని నేను కోరుతూ, అనుకోకుండా నన్ను ఇక్కడికి పిలిచి మీతో ఈ నాలుగు మాటలు మాట్లాడి ఎవరి కోపం వచ్చిందో పోయిన తర్వాత ఎవరు తిట్టుకుంటారో నాకైతే తిట్టుకోవాలి కాదు, కానీ సరే దాన్ని ఇప్పుడు నేనే మళ్ళీ ఓట్లు అడిగేవాడిని కాదు, మేము తిట్టుకున్నా కూడా నాకు పోయేదేమీ లేదు. కాబట్టి ఆ వైపు నుంచి మీరు మంచిగా ఉండాలని చెప్పి, మంచి పిల్లలుగా పెరగాలని చెప్పి, మంచి
టీచర్లుగా నేను మళ్ళీ చెప్తున్నా, ఓ ఉపాధ్యాయులరా, మీ స్థానము పిల్లల దగ్గరే ఉంది. పిల్లల దగ్గర, పిల్లల హృదయాల్లో మీ స్థానం ఉంది. మీ స్థానం నుండి ఆఫీసులో లేదు, మీ స్థానము అమరావతిలో లేదు, మీ స్థానము మా ఉపన్యాసాల్లో పొగట్టడంలో లేదు. ఉపాధ్యాయుల స్థానము పిల్లల హృదయాల్లోనే ఉంది. దాన్ని బదిలీగా కాపాడుకోవాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.